ट्रैनर ना वातावरण चूड़ी मास्क पैन कवर वर्ष तरह चूँ वनक सैड बोंकल दब मत वर्ष विजयनगर अंत वर्ष पड़ता वनक सैड कोट వర్షమైనా సరే అక్కడ ఖాళీ లేదు వ్యాపారస్తులకి వర్షం వల్ల కొంత భారం దెబ్బతిన్నది ఓకే ఇక్కడ ఎన్టీఆర్ ఫోటో విగ్రహం ఇక్కడ పెట్టారు అది ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే హజరత్ సయ్యద్ ఢంగే షావాలి బాబా సమాధి ఇది ఫ్రీ భోజనం ఆకలిని ఆకలిని బస్ ఇది అదేంటది అంటే ఓకే ఇది ఫ్రీయా ఇది ఫ్రీయా దీనికి ఏం పేరు పెట్టారటే ఓకే వర్షం కొంచెం తగ్గింది కానీ చినుకులు మాత్రం గట్టిగానే పడుతున్నాయి ఇంకో ఇప్పుడు నేను హజరత్ సయ్యద్ ఢంకే షావాలి బాబా సమాధి పక్క నుంచి నడుచుకెళ్తున్నాను ఒకప్పుడు ఎంతో పేరు పొందింది విజయనగరం బొబ్బిలి రాజుల తాలూకది చరిత్ర ఎవడు ప్రపంచంలో మర్చిపోరు ఎందుకంటే ఆ యుద్ధం అలాంటిది మంచి వర్షం పడ్డది విజయనగరంలో పోతే పోయింది కానీ ఇందాక నేను బయలుదేరుతున్నప్పుడు ఇప్పుడు టైం 4:30 ఆ ప్రాంతం అవుతున్నది అసలు నేను వేరే పని మీద బయలుదేరాను కానీ ఇంకో పని మీద వచ్చాను నేను తొందరగా పూజ చేసుకుని వెళ్ళాలి విజయనగరంలో ఎక్కడ చూసినా మనకి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి పళ్ళ షాపులు టీ షాపులు సెల్ షాపులు పుస్తకాల షాపులు నేను ఎవడ ఉంపేడు కదా అన్నీ ఉంటాయి అసలు విజయనగరంలో ఒకప్పుడు విజయనగరానికి ఇప్పుడు విజయనగరానికి ఒకప్పుడు ఈ రూట్లో నేను చిన్నప్పుడు తిరిగేవాడిని 93 ఆ ప్రాంతంలో ఈ టీ ప్రాసెస్ మనకి బెనారస్లో చూశాను ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం బాగుంది ఇగో చరిత్ర ప్రసిద్ధి చెందిన గురజాడ అప్పారావు గారి ఇంటికి వచ్చాం రంగులు వేసి ఎంతో చక్కగా అందంగా ఉంది గురజాడ అప్పారావు గారి ఇంటి ఒకసారి గురజాడ అప్పారావు గారి ఇంట్లోకి వెళ్ళి ఒకసారి పలకరించేసి వచ్చేద్దాం మంచి వర్షం పడుతున్నారు ఇలా గురజాడ అప్పారావు వర్షంలో ఆయన ఇంట్లో నీళ్ళు మాత్రం భలే పడుతున్నాయి
గురజాడ అప్పారావు గారి ఇంటి లోపల ఉన్నాం. ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం చదువులు పెట్టేసుకున్నది. ఓకే, బయటకు వచ్చేదండి. అప్పారావు గారి ఇంట్లో ఉన్నాను. మంచి వర్షం పడుతుంది. వర్షానికి ఏంటంటే చెట్టులో పడుతూ చాలా అందంగా ఉంది. సో ఆయన ఇంటి నుంచి కాస్త అలా బయటకు వచ్చేద్దాం. బయటదాల అమ్మవారి గుడి లైన్ నుంచి వెళ్తున్నాను. ఆ లైన్లో వైపు వెళ్తున్నాను. ఇక్కడ మనకి పువ్వులు గట్రా రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. వాతావరణం వర్షం తగ్గింది కానీ చిన్న చిన్న చిరుకులు పడుతున్నాయి. ఒకసారి ఇది మూడులాంతర వీధి అనమాట. నేను వెళ్తున్న లైన్ సందడిగానే ఉంది. వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ జనాలు పెరిగారు. బాగుంది, క్లైమేట్ బాగుంది. కనుక కోఆపరేటివ్ బ్యాంక్ అబ్బాయి పెట్టాడు అన్నారు. బ్యాక్ సైడ్ ఉంది రిలయన్స్ డిజిటల్, ల్యాప్టాప్స్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ దొరుకుతాయి. దొరకని ఎలక్ట్రానిక్ సామాన్లు అంటూ లేదు. విజయనగరం మూడులాంతల వీధి. ఇక్కడ ఎక్కడ చూసినా సెల్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. స్వీట్ షాప్స్, స్వెల్ సెల్ పాయింట్స్, అలాగే పుస్తకాల షాపు ఇక్కడ కొలవలేదు. ఇంకా మూడులాంతల వీధికి జంక్షన్ మార్చారు. కొత్త కట్టిన బ్రిడ్జ్ ఇది. ఇక్కడ ఎప్పుడు హడావుడిగానే ఉంటుంది. ఇది అమ్మవారి గుడి. ఒకసారి చూసుకోకపోతే ఈ పరిగెడుతున్న ఆవుల వల్ల ఏదైనా ఇబ్బంది గట్రా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇదిగో విజయనగరం శ్రీ పైడితల అమ్మవారి గుడి. దీన్ని చదురు గుడి అని పేరు. ఇదిగో ఈ అమ్మవారి లోపల ఇక్కడ ఉంటుంది. ఇంకా అమ్మవారి గుడి లైన్ ఇది. ఓం శ్రీ మాత్రేణమ. ఇది అమ్మవారి గుడి లైన్. డైరెక్ట్ అమ్మవారు ఉన్నారు. ఇది విజయనగరం. జాయ శ్రీమాత్రే నమ. ఓం శ్రీమాత్రే. ఓం శ్రీమాన్ సింహాసనేశ్వర. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రేంబకే గౌరీదేవి నారాయణి నమోస్తుతే. జాయ మాత. బయటకు వచ్చిన తర్వాత ఆప్టికల్ షాప్స్, పుస్తకాల షాప్స్. ఈ లైన్ అంతా కంప్లీట్ పుస్తకాల షాప్స్. ఇక్కడ బట్టల షాపులు ఇవే ఉంటాయి లైన్ అంతా. ఎంత పెద్ద వర్షం కురిసిందో ఒక్కసారిగా విజృంభించుకుంటుంది. నేలంతా తడి. మొబైల్ షాప్స్, ఇది కూడా మొబైల్ షాప్సే. ఒకసారి సందులోకి అలా వెళ్దాం. టైలర్ షాప్స్, ఈ టైలర్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి వీధిలో చాలా. ఒకప్పుడు చిన్నప్పుడు పోస్ట్ షాప్స్, ఈ పోస్ట్ ఆఫీస్, ఈ లైన్ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ లైన్లో ఉత్తరాలు వేసేవాడిని. ఇక్కడ
ఇప్పుడు క్లోజ్ అయిందో లేదో. ఇదిగో చెప్పాను టైలర్ షాప్స్ అవన్నీ ఆల్మోస్ట్ అంత టైలర్ షాప్స్. గొప్ప గొప్ప కళాకారులు పుట్టిన ప్లేస్ ఇది విజయనగరం. ఈ లైన్ అంతా టైలరింగ్ షాప్స్. ఇక్కడ ఎలక్ట్రానిక్ షాప్ కూడా ఉంది. ఈ టైలర్ షాప్స్ హోటల్స్ ఈ లైన్ అంతా సూపర్ రా. చిన్నప్పుడు మన చిన్నప్పుడు ఎలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది. రోడ్డు అంటే బట్టలు అప్పుడు ఈ సేమే రా, చేంజ్ ఏం లేదు. కానీ చాలా బాగుంది ప్లేస్. చిన్న రోడ్డా చిన్న రోడ్డు ఉంటుంది ఇప్పుడు. అప్పుడు మనం వెళ్ళేవాళ్ళం కదా, ఇప్పుడు సినిమా ఆడింది కదా. ఏంటది తిరుపతి మీరు వెళ్ళకూడదు, తిరుపతి వెళ్ళకూడదు ఒకసారి పిలవంటారా. చెన్నైలో మోసం ఏమి ఉండదురా, ఉండదా? నాకు బాగోదు రాదా, బాగోదా బాగోదా అంటే సరిగ్గా వండరాదా, వండరా వండరా సరిగా అక్కడ వంటలు బాగుండవు. ప్లేట్ ఎక్కువ ఎంత ప్లేట్ పెట్టి ఓకే వాయిస్ రికార్డ్ చేస్తున్నా, వాయిస్ ఏం కాదా, వీడియో తీస్తాను తర్వాత వాయిస్ తీసి పారేస్తాను. పక్కన అవి ఇక్కడ తీద్దాం, తీసదు ఇక్కడ తీద్దాం అక్కడ దీన్ని తీద్దాం దొరకదు మూడు స్థితిలో తోదాం ఇక్కడ తీద్దాం మూడు స్థితిలో గంటసమ సాయంత్రం కొట్టదు ఏంటరా బెల్ల, సాయంత్రం బెల్ల కొట్టదు గంటసమ లోకల్ సర్వీస్ బస్సులు కూడా ఉన్నాయి. ఒకటి ఒకటే ఉంది. ఇది ఎక్కడ ఇది ఎక్కడా వెళ్తుందో పెద్దదానంలో వెళ్తుంది, పెద్దదానంలో ఓకే. ఈ లైన్ మొత్తం మార్కెట్ లైన్ అంతా సూపర్ రా నిజంగా. ఇప్పుడు చాలా చాలా ఫ్రెష్గానే ఉంటుంది, బాగుంటుంది. ఇది కన్యకా పరమేశ్వరం వెళ్ళే రూట్ కదా. సార్ ఒక రకంగా విజయనగరం ఎలా ఉంటుందంటే కాంచీపురం గట్రా వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. ఈ క్లైమేట్ చూడరా, మీ వాడికి నా వల్ల బేరమైనట్టుంది. షార్ట్స్ను బనీన్ది కొన్నాను రా, మూడు బనీన్లు బాబు నా గురించి తగ్గించాడేమో అతను. ఈ లైన్ అంటే ఏంటరా మనం వచ్చి ఆపలా Thank you.
నోటీసా దేనికిరా నోటీసు చెప్పులు తీయకపోతే కచ్చా అలానే ఉండదురా ఎవరు చెప్పారు నీకు అవి రాంగ్ ఇన్ఫర్మేషన్ చాచా అలాంటి కాదు ఇదేం ధర టెంపుల్ ఇది జగన్నాథస్వామి 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 చూస్తావా అవుతుంది కదా హనుమాన్ జంక్షన్ కదా హనుమాన్ జంక్షన్ డైరెక్ట్ రైల్వే స్టేషన్ ఓకే ఇటు మరికి ఆల్రెడీ చూస్తాను నెట్ అయితే గణపతి టెంపుల్ ఇవాళ చేసి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒకరోజు చేసి ఆగిపోయి చక్కగా రోజు విజయనగరం నుంచి ఏదో ఒకటి పెట్టు నేను చూస్తున్నాను వీడియోస్ ఫంక్షన్ అని గురజాడ అప్పారావు గారు ఇల్లు అని లైబ్రరీ ఉంది కదా కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని మరి ఏ పెట్టా ఒక నిమిషం దాటి ఉండేలా చూసుకో నీకేంటి ఒంట్లో బాగలేదా ఏంటి జలుబా అందుకే అదే డికాషన్ ఇప్పుడు అశోక్ థియేటర్ వెంకటలక్ష్మి ఇప్పుడు కళ్యాణ మండపం అదా సినిమా పేరు ఇది అది పిక్చర్ క్వాలిటీ లేదురా అలా ఈ లైన్ ఏంట్రా నీలమాల రోడ్ నీలమాల రోడ్ విజయనగరంలో వైన్ షాపులు లైన్లో ఆపని జనాలు ఇక్కడ ఇక్కడ ఇది వనం గురి ఆ చదురు గుడి కదా అది ఓకే వద్దు పద పద విజయనగరం రైల్వే స్టేషన్ కదా చెప్పండి లేదు బయటికి తాంబేశ్వరం అని మళ్ళీ అయితే కలెక్టర్ గ్రేట్ ఉన్నాడు ఓ పది వచ్చేస్తా 10 నిమిషాలు వచ్చేస్తాడు అది వచ్చేస్తుంది అబ్బా కాంప్లెక్స్ అది లేదు సిక్స్ ప్యాక్ కూడా పెంచాడు ఏంట్రా చిన్న సందీప్ కృష్ణ గారు ఇక్కడ నేను రూపాయి ఇచ్చి టికెట్ చూసాను ఆ సినిమా మరి ఈ లైన్లో వెళ్ళిపోదాం ఇలా వెళ్ళిపోదాం అరే ఇలా దేంట్రా దేంట్రా గుడ్డల షాప్ గుడ్డల షాపా గుడ్డలు తిరిగిపోతే వెళ్తే నిజమా ఏం బాగుండవంట్రా రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ రైట్లా ఇది హోటల్ రైట్లా ముత్తరం టెంపుల్ ముత్తరం టెంపుల్
Thank you.